ముందు వెళ్ళకపో మొత్తం స్థానికంగా ఉండబడే తెలంగాణ బిడ్డలందరికీ కూడా 190 మంది కార్మిక కుటుంబాలకి పూర్తిగా అన్యాయం చేసిన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మరి సాక్షాత్తు కార్మిక మంత్రి మరి ఇక్కడికి వచ్చి మరి అన్ని మాటలు చెప్పి మభ్యపెట్టి మరి ఈ ఆటకి 3 సంవత్సరాలకు వచ్చింది తెల్లారి మిమ్మల్ని తీసుకుంటాము మీకు ఎవరికైనా ఆరోగ్యంగా ఇబ్బందులు ఉంటే కూడా మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన కేటీఆర్ మంత్రి మరి సాక్షాత్ ఈ రోజు కూడా మరి మంత్రిగానే అదే పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి మరి ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే కూడా మరి ఈ సిర్పూర్ పేపర్ మిల్ మీద ఎందుకు ఆయనకు పట్టింపు రావట్లేదో మరి ఈ మేజం ఈ యాజమాన్యానికి ఎందుకు ఇనిపించలేకపోతున్నాడో మరి దీనికి మరి నాకు ఉన్న సందేహం ఏందనంటే మరి ఆ ఫ్యాక్టరీతోని మరి ఆయన కూడా వాటాలు ఉన్నాయేమో మరి ఎందుకంటే వ్యాపారం చేసినప్పుడు లాభాలకే చూస్తాడు కాబట్టి మరి తెలంగాణ ఏడబోతుంది కార్మికులు ఏడబోతుంది నాకు వచ్చే వాట నాకు వస్తుందేమో అని అనుకునే మరి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కేటీఆర్ గారు మరి మనను పూర్తిగా పట్టించుకోకుండా మరి మనను పూర్తిగా అన్యాయానికి గురి చేసినందుకు మరి ఈనాడు మీరు ఎంతో ఓపిక్గా అంటే ఎంతో ఆశతోని ఎదురు చూసినా కూడా మరి ఈ చేత కానీ ప్రభుత్వం అధికారిని నిలదీసినా కూడా వాళ్ళు ఏం చేసే స్థాయిలో లేకుండా అయిపోయింది కాబట్టి మరి ఇవాళ కోర్టుకు పోతున్నారు కోర్టు పంపిస్తానంటున్నారు ఆ కోర్టులోనైనా మరి నా న్యాయ దేవత దగ్గరైనా మనకు న్యాయం జరుగుతుందని మరి మీ వెంట మేము అఖిల పక్షం అందరం కూడా మీ వెంబడి ఉంటామని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.